వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే నీతి కథ ఏంటో చూద్దామా. పిల్లిని మార్చిన పిల్లలు. అనగనగా ఒక ఊరిలో ఒక పిల్లి ఉండేది. అది ఆ ఊరంతా తిరుగుతూ పాలు, పెరుగు, మాంసం, చేపలు, ఎవ్వరింట్లో ఏది దొరికితే అది ఏమూల దాచుకున్నా పసిగట్టి మరీ తినేసేది. దాంతో ఊళ్ళో వారందరూ ఈ పిల్లి ఆగడాలను గుర్తించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అందరూ కలిసి దానికి దొంగ పిల్లి అని బిరుదు తగిలించి తిట్టుకునేవారు. ఆ పిల్లిని ఏదో ఒక విధంగా వదిలించుకోవాలని ప్రయత్నించేవారు. కానీ అది అంత సులువుగా ఎవ్వరికీ దొరికేది కాదు. కన్ను మూసి తెరిచి చూసేలోపు అందరి కళ్ళు కప్పి పారిపోయేది. దాంతో ఊరి పెద్దలందరూ ఆ ఊళ్ళో పిల్లలకి పిల్లి ఆట కట్టించే బాధ్యత అప్పగించారు. కొంతకాలానికి పిల్లి అందరి ఇళ్లలో దొంగతనంగా తినటం మానేసింది. పిల్లలు ఏ పని చేస్తే ఆ పని చేయడం మొదలుపెట్టింది. ఊరిలోని పెద్దలందరూ ఆశ్చర్యపోయారు. పిల్లిలో ఇంత మార్పు ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఒకరోజు ఊరి పెద్దలందరూ ఊరి మధ్యలో చెట్టు కింద కూర్చుని పిల్లల్ని పిలిపించి ఆ పిల్లిని మీరు ఏం చేసి మార్చారు అని అడిగారు. అప్పుడు పిల్లలు, ఈ పిల్లి చేసే పనులు కొన్ని రోజులు జాగ్రత్తగా గమనించాం. పిల్లికి బాగా ఆకలేసినప్పుడల్లా తినే పదార్థాలున్న ఇళ్లలోకి దూరిపోతుంది. ఎక్కడ దాచినా తినేస్తోందని మాకు అర్థమైంది. అప్పటి నుంచి మేము దానికి ప్రతిరోజు తినడానికి ఏదో ఒకటి పెట్టడం మొదలు పెట్టాం. అలా కొన్ని రోజులు పెట్టేసరికి అది ఎక్కడికి వెళ్లకుండా మేము పెట్టేది తిండి కోసం ఎదురు చూసింది. దాంతో పిల్లి ఎందుకు ఇలా చేస్తుందో మాకు అర్థమైంది. మేము దానికి క్రమం తప్పకుండా తిండి పెట్టాం. అది మాకు బాగా దగ్గరైంది. మాతో స్నేహంగా ఉండసాగింది. మేము కనిపిస్తే దగ్గరకొచ్చి దాని తలను మా కాళ్ళకు రాస్తుంది. సంతోషంతో గంతులేస్తుంది. మేము కూర్చుని ఆడుకుంటే అది మాతో కలిసిపోతుంది. ఈ విధంగా పిల్లి మారింది అని చెప్పారు. పిల్లిలో పిల్లలు తెచ్చిన మార్పుకు పెద్దలు సంతోషించారు. ఈ కథలోని నీతేమిటంటే కార్యసాధనకు చిన్న పెద్ద తేడా ఉండదు. ఇలాంటి మరెన్నో కథల కోసం, మరెన్నో వీడియోస్ కోసం మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ అన్నీ మీ వరకు చేరుతాయి.